ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఇష్టానుసారంగా మాట్లాడాడు ఒక క్యారెక్టర్ లేని వ్యక్తి. తన గురించి మాట్లాడటం నాకు నోరు కూడా రాదు. ఒక అసహించుకునేటువంటి వ్యక్తి తను మాట్లాడతాడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి. దేవినేని ఉమాకర్ అట ఒక ఆలయ గౌరవ మర్యాదలతో ఈ రాష్ట్రానికి సంబంధించి ప్రజలతో ఎన్నుకోబడ్డ ఒక నాయకుడు సాంప్రదాయబద్ధంగా పంచకట్టుకొని ఆలయ మర్యాదలతో గౌరవంగా శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తే దాన్ని రాజకీయంగా మాట్లాడతారా? ఎవరు దేవుణ్ణి రాజకీయాలకు వాడుకునింది? స్వయాన మీ పార్లమెంట్ సభ్యుడు వెంకటేశ్వర స్వామి అటువంటి గొప్ప దేవుణ్ణి మా వెంకన్న చౌదరి అని మాట్లాడి కులాన్ని ఆస్వాదించినటువంటి వాళ్ళు మీరు కాదా? ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో సిగ్గు లేకుండా మా కులానికి దైవం వెంకటేశ్వర స్వామి అని మాట్లాడినటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఏమనాలి? వెంకటేశ్వర స్వామి కూడా కులాన్ని ఆస్వాదిస్తారా? మీ పాలన అలా కొనసాగింది. మీ హయాంలో కనకదుర్గమ్మ అమ్మవారి కిరీటాలు మాయం చేసినటువంటి రోజులు, కనకదుర్గ అమ్మవారి దేవాలయంలో క్షుద్ర పూజలు చేసినటువంటి వాళ్ళు, శ్రీశైలంలో శ్రీకాళహస్తిలో క్షుద్ర పూజలు చేసినటువంటి మీరు, వెంకటేశ్వర స్వామి యొక్క పవిత్రమైనటువంటి ఆలయంలో గుప్త నిధుల కోసం పోటును తొవ్వించినటువంటి మీరు, మీరా హైందవ సంస్కృతికి వ్యతిరేకులు? మీమా? ఒక సాంప్రదాయ బద్ధకంగా ముఖ్యమంత్రి గారు తాను వివరిస్తుంటే ఈరోజు మూలా నక్షత్రం రోజున 400,000 మంది దేవాలయంలో ఉంటారు, ప్రజలకు అసౌకర్యం కలగకూడదు అని చెప్పి ముందులో చేసి దాన్ని రాజకీయంగా మాట్లాడతారా? ప్రతి ఒక్కటి రాజకీయమేనా? మీకు వెనుక ముందు ఆలోచన చేయరా? సదాపరిధి భూముల్ని దోచుకోవడానికి కోర్టు ముట్టుకేలేస్తే కూడా సిగ్గు లేకుండా ఆ భూముని దోచుకోవాలని చూసారే. విజయవాడ సరౌండింగ్ లో కానీ ఆంధ్ర రాష్ట్రంలో కానీ మీ పరిపాలనలో 100 దేవాలయాలను కూల్చారు. మీరే హిందూ వ్యతిరేకులు, ఇంకొకరా? సిగ్గు లేకుండా కులాల మతాల గురించి మాట్లాడతారా? మనం భారతీయ సాంప్రదాయాల ప్రకారం ప్రతి ఒక్క వర్గాన్ని గౌరవిస్తూ ప్రతి ఒక్క సాంప్రదాయాన్ని పాటిస్తూ చక్కగా పోతున్న ముఖ్యమంత్రి పైన బురదలే కార్యక్రమాలు, ఇటువంటివన్నీ మీ నీచ సంస్కృతులు మారతాయని మేము అనుకుంటున్నాం. మీరు మారరు. ఎప్పుడు ఇలాగే కొనసాగించుకుంటూ పోతుంటారు. నిజంగా సిగ్గుపడాలి మీరు ఇటువంటి ఆరోపణ చేసేటప్పుడు. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.